అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాధురి గారు మీరు శ్రీనివాస్ పైన ఇష్టంతోనే మీ భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ భర్త వైపు నుంచి మీకు ఎటువంటి హెరాస్మెంట్ లేదు, ఇది బయట జరుగుతున్న చర్చ. మీకు ఏమైనా చెప్పారా, మీకు చెప్పారా మా హస్బెండ్ ఏమైనా చెప్పారా? అది మా హస్బెండ్కి నాకు సంబంధించిన విషయం, అది ఎవరికి సంబంధించిన విషయం కాదు. అదే మీ హస్బెండ్ కి మీరు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు మంచిది. వద్దండి వద్దండి, దానిలో ఎక్కువ క్వశ్చన్స్ మీరు వేయకండి. వాణి వల్లే మాకు మనస్పర్ధలు వచ్చాయి, మేము విడిపోదామని కోరుకున్నాము. అది నా భర్తకి నాకు సంబంధించిన విషయం. మీకు ఎందుకు ఏంటి బాధ? చెప్పేసినాం కదా, ఇంకెందుకు సార్? మాధురి గారు శ్రీనివాస్ గారు ఓకే, మీ అందరికి ఏంటి బాధ? ఈ క్వశ్చన్ మా హస్బెండ్ నాకు చేయాలండి. నువ్వెందుకు శ్రీనివాస్ గారు తిరుగుతున్నావు? నువ్వెందుకున్నావు మా హస్బెండ్ చేయాలి, తనే డైవర్స్ పక్కోని. మీరు డివోర్స్ తీసుకోకుండా, మీరు డివోర్స్ తీసుకోకుండా తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తూ ఉంటే క్వశ్చన్ చేయరు అంటే ఎలా? మ్యూచువల్ కన్సెంట్ తో విడిపోదామని మేము పేపర్స్ రెడీ చేసుకున్నాము. అది చట్టం ఎక్కడైనా ఉందా? తన ఫారెన్ లో చట్టం ఉందా చెప్పండి. చట్టం ఉందా రోహిత్ గారు? చట్టం సెక్షన్ చెప్పండి. ఈ క్షణం నుంచి ఆగిపోతాం, చట్టాన్ని గౌరవించి చెప్పండి. మీరు అలా తిరగటానికి వీలు లేదని చెప్పండి, ఆగిపోతాం. సెక్షన్ చెప్పండి సార్, ఏ సెక్షన్ ప్రకారం తిరగకూడదు? మీరు అలా ప్రశ్నించడానికి లేదు. 100 సార్లు ప్రశ్నించినా మా సమాధానం అదే. దయచేసి ఈ విషయంలో మాట్లాడకండి సార్. మాధురి గారు, అసలు శ్రీనివాసులో అంత సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు శ్రీనివాస అనే పెళ్లి చేసుకుంటాను అని మీరు పట్టుబడ్డ కేవలం వాణి వల్ల, వాణి వల్ల మనస్పర్ధలు వచ్చాయి. వాణి వల్ల మనస్పర్ధలు వచ్చాయి, వాణి చేసిన అలిగేషన్స్ నిజం చేయాలి అని మీరు శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? పరిస్థితులు ఏంటండి? ఏంటండి వాణి వలన వచ్చిన పరిస్థితులు? వాణి వలన మాకు కలిగిన పరిస్థితులు, మా పరిస్థితులు మాకు ఇలా ఉండాల్సి వచ్చి చేసింది. మాకు ఇలా ఉండాల్సి రావడానికి కానీ మా పరిస్థితులు. సో ఇప్పుడు తిరుమల వెళ్ళి మీరు సహజీవనం అంటూ మాట్లాడారు, దానిపైన మీ పైన కేసు కూడా పెట్టారు టీటీడీ అధికారులు. సరే, తిరుమల విషయం కరెక్ట్ గా ఒకటి చెప్తాం అనుకుంటున్నారు. యాక్చువల్ గా తిరుమలలో నీ సహజీవనం సహజీవనం అన్నది అన్న తిరుమల అసలు మీడియాకి ఎందుకు ఎలా చేస్తారు? మీడియా ఎందుకు నాకు క్వశ్చన్ చేసింది? మీడియా క్వశ్చన్ చేస్తే కదా నేను ఆన్సర్ చేయాల్సి వచ్చింది. మీడియా నన్ను ఏమని క్వశ్చన్ చేసింది? మీ తిరుమలలో పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకుని వచ్చారంటే స్నేహితులు అని చెప్పాల్సింది కదా? అక్కడ కూడా ఇప్పుడు మీరు స్నేహితులు అని చెప్తున్నట్టు అక్కడ కూడా స్నేహితులు అని చెప్పాల్సింది కదా? అదే చెప్పానండి నేను. మేము అదే మీ స్నేహితులు అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేస్తున్నారు కదా? స్నేహితులు అయితే మీరు ఎలా కలిసి ఉంటారు? ఇది ఈ 100 క్వశ్చన్స్ ఆన్సర్ ఒకే క్వశ్చన్ కదా? ఎస్, మేము ఉన్నాం లివింగ్ టుగెదర్ లో, అన్ని కుదిరితే మ్యారేజ్ చేసుకుంటామని దేవుడి సమక్షంలో చెప్పాను. నా వెనక హెరాస్ గోవింద గోవింద శ్రీవారం తలుచుకుని వెళ్ళిపోవాల్సింది అక్కడ నుంచి. మీరు అడిగినప్పుడు తిరుమల మాడవీధిలో మిమ్మల్ని వాళ్ళు అడిగారని అనుకున్నప్పుడు కదా మీడియా వాళ్ళు అడ్డుపట్టి అడ్డు కలిపారు. గోవింద గోవింద అంటూ గోవింద స్మరణం చేసి వెళ్ళిపోలేకపోయారా? సహజీవనం చేస్తున్నాను క్లారిటీ ఇచ్చి ఇప్పుడు మీరు కేసులో ఇరుక్కున్నారు కదా? డిఎస్పీ మాట్లాడారు, మీకు ఒకసారి డిఎస్పీ మాట్లాడారు మాధురి గారు, డిఎస్పీ మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు వినిపించమంటారు? బాబు బాబు రోహిత్ గారు, రోహిత్ గారు ఒక నిమిషం, డిఎస్పీ గారు మాట్లాడారు నాకు తెలిసి, మీరు ప్లే చేసేదండి, నేను చెప్తాను వినండి. మీడియా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఆన్సర్ చెప్తుంటే డిఎస్పీ గారు వచ్చి మీడియా వాళ్ళకి చెప్పారు పర్సనల్ విషయాలు ఆమెకు ఇబ్బంది కలిగించకండి, పర్సనల్ విషయాలు అక్కడ మాట్లాడకండి అని డిఎస్పీ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు నాకు చెప్పడం ఏంటి? మీడియా వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే డిఎస్పీ గారు వచ్చి అది పర్సనల్ క్వశ్చన్స్ ఇక్కడ అడగండి, ఈమె చెప్పకూడదు అని చెప్తే అప్పుడు నేను వెళ్ళి మాడవీధిలో మెట్ల దగ్గర కూర్చోవడం జరిగింది. ఇది మీడియా వాళ్ళు చేసిన తప్పిదమా, నేను చేసిన తప్పిదమా? నేను ఏమైనా మీడియా ప్రెస్ మీట్ పెట్టానా? మాడవీధిలో ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా అందరికి రమ్మని నేను ఇన్వైట్ చేశానా? మీకు రెండని పిలిచానా? ఎందుకింత కుతూహలం, ఎందుకింత క్యూరియాసిటీ నా మీద మీ అందరికి? నేను చెప్తూనే ఉన్నాను కదా ఎందుకు ఇంకా నా వెంటపడాలి, ఎందుకు ఇంత సీన్ చేయి క్రియేట్ చేయాలి, ఎందుకు ఊరికే క్వశ్చన్స్ చేస్తారు? ఇప్పుడు బిఎన్ఎస్ లో బిఎన్ఎస్ తో పాటు మరో 2 చట్టాల కింద కేసులు పెట్టారు. బిఎన్ఎస్ 229 300 ఈ సెక్షన్ కింద కేసులు పెట్టారు, మీకు నోటీసులు పంపించబోతున్నారు. మీరేం వివరణిస్తారు, ఏం చెప్తారు? నేను 7వ తారీఖున శ్రీనివాస్ గారితో దర్శనానికి వెళ్ళడం జరిగింది. మేము అక్కడ ఎటువంటి ఫోటోషూట్లు కానీ మేము ఎటువంటి రీల్స్ కానీ నేను చేయలేదు, ఉంటే నాకు ఎవిడెంట్ గా చూపించండి. నేను 7వ తారీఖున వెళ్తే నాకు నా మీద 10వ తారీఖున కేసు పట్టాల్సిన అవసరం ఏముంది? 7వ తారీఖున నాకు నోటీసులు ఇవ్వాలి, 8వ తారీఖున ఇవ్వాలి, 9వ తారీఖున ఇవ్వాలి, 10వ తారీఖు రాత్రి చేయడంలో ఎటువంటి ఉద్దేశంతో నా మీద ఇచ్చారు? ఇది కేవలం 9వ తేదీ నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు వర్డ్స్కి దీనికి నా మీద రాజకీయ కుట్రతోనే నా మీద కేసు కట్టారు. ఇది నా మీద అన్యాయంగా అక్రమంగా బనాయించిన కేసులు ఇవి. మరి ఇవి ఎందుకు చేశారో ఏంటో మీ న్యాయస్థానం ముందు నేను చెప్పాల్సింది, నేను చెప్పుకుంటాను. దాని మీద ఎవరిని దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా చెప్తారు.
రోహిత్ గారు రోహిత్ గారు శ్రీనివాస్ విషయం గురించి మేము వెళ్ళిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ముందుగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు మేము, అంటే శ్రీ మన మేము నలుగురు అన్నదమ్ములు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి. అంటే ఈ నాలుగు పేర్లు కూడా శ్రీవారి తాలూకా నామాలు. ఆ నామాలు పెట్టుకున్నటువంటి ఇంటి ఇలవేల్పుగా కొలుచుకున్నటువంటి కుటుంబాలు మావి. అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి ప్రారంభించిన దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చేవరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. స్వామివారి దర్శనం అన్నది మా నా జీవితంలో అన్నంబర్ టైమ్స్ చాలాసార్లు చేశాను. ఇంచుమించు ప్రతి నెల వెళ్తాను నేను. ఈమె కూడా మాధురి గారు కూడా గతంలో ఏవైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో ఆ బ్రహ్మోత్సవాలు భరతనాట్యం కానీ కోలాటం కానీ చేయటం జరిగింది. ఆ క్షేత్రం తాలూకా పవిత్రత ఏంటో బాగా తెలిసిన వాళ్ళం. అక్కడికెళ్ళి ఆ ప్రాంతంలో రీల్స్ చేసేటటువంటి ఇంగిత జ్ఞానం, ఆ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి మూర్ఖులం కావు మేము. దయచేసి పక్క హిందూయిస్ట్, పక్క హిందూ మనోభావాలు ఉన్నటువంటి, రక్తమే హిందూతో ఉండిపోయి ఉన్నటువంటి మనోభావాలు మావి. అలాంటి మనోభావాలతో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఒక స్వర్గతుల్యంగా భావించి ఉన్నవాళ్ళమే తప్ప అక్కడ రీల్స్ చేయటం అలాగే ప్రీ వెడ్డింగ్ షోలు చేయటం ఒక్కటి నేను చెప్తున్నాను సార్, అవి మేము చేయలేదు. నెంబర్ వన్, రీల్స్ చేయలేదు, ప్రీ వెడ్డింగ్ షో కూడా చేయలేదు. ఒకవేళ మేము రీల్స్ చేసి ఉంటే ఒక్క రీల్ అయినా సరే దయచేసి చూపించమనండి. రెండు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి ఉంటే అంటే అక్కడ మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ద్వారా తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు అని అంటారు. రోహిత్ గారు, రోహిత్ గారు ఛానల్స్ లో వస్తుంది రీల్స్ మీద, కాబట్టి నేను వివరణ ఇవ్వాలి. రీల్స్ అన్నది తీయటం జరగలేదు, ప్రీ వెడ్డింగ్ షో తీయటం అనేది జరగలేదు. నేను 4:30 గంటలకు ఉదయం దర్శనం అయిన తర్వాత మీడియా అంతా కూడా మా దగ్గరికి వస్తే నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాం. మేమేమీ మాట్లాడలా. సాయంత్రం 4:30 గంటలకు వచ్చి మాడవీధులు 4 వైపులా కూడా తిరిగి స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని స్వామివారు బయటకు వచ్చే సమయానికి మెట్ల మీద కూర్చొని స్వామివారిని కళ్ళారా చూద్దామని మేము నిర్ణయించుకొని అక్కడికి వచ్చాం. మేము వెళ్తుంటే ముందు వెనక మీడియా వాళ్ళు వచ్చారు. అక్కడ వేలాది మంది ఎవరు ఫోటోలు అని తీసుకుంటున్నారు. ఓకే, దాని గురించి ఇంతకు ముందు మాధురి గారు కూడా వివరణ ఇచ్చారు. ఒక్క నిమిషం సార్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి వాళ్ళు వేలాది మంది ఫోటోలు తీసుకుంటున్నారు. అందులో తీసుకుంటున్నటువంటి వాళ్ళలాగే మేము ఒకలం. మేము ఒక ఆర్డినరీ పీపుల్. మేము కూడా శ్రీనివాస్ అలాగే మాధురి కూడా ఆర్డినరీగా మా కొంతమంది మీడియా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసారా తప్ప మేము తీసుకున్నవి కాదు. ఉంటే ఎవిడెన్స్లు చూపించమంటున్నాం. ఇంకో మాట కూడా చెప్తున్నాను, మనందరికీ సుప్రీం జడ్జి, సుప్రీం ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. మేమే గాని మేము అవే ఏది ఆ రీల్స్ తీసుంటే, మేమే గాని ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటే ఆ స్వామి తప్పకుండా మాకు శిక్ష వేస్తారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, మీ విషయాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నారా? అసలు పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయాలని అనుకున్నారా? మా విషయాలను ప్రస్తావిస్తూ, మా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తిరుపతి అనే కోణంలో మీరిందనక ప్రశ్నించినట్టే. మీరు ప్రశ్నించింది మీ ప్రశ్న కాదు, చాలా మంది ప్రశ్నించిన ప్రశ్నే మీరు ప్రశ్నించారు రోహిత్ గారు, నాకు తెలుసు. వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నాను. మా వ్యక్తిగత జీవితాలని మేము తిరుపతికి సందర్శించుకునే వెళ్ళే విధానాన్ని సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా ప్రశ్నిస్తుంటే మా సమాధానం ఏంటంటే, ఒకవేళ పెళ్లి కాక ముందు నేను మాధురి వెళ్ళడం అన్నది నేరమైతే, మరి పెళ్లి 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళుతున్నారు? మరి వారికి నేరం కాదా? వారికి నేరం కానప్పుడు మాది నేరం ఎలా అవుతుంది? మేం చేసిన నేరం ఏంటి? సమాజంలో ప్రపంచం మొత్తం కూడా ఇలా స్నేహితులుగా వెళ్లే వాళ్ళు ఒక శ్రీనివాస్ మాధురినే ఉన్నారా? ఇంకెవరు లేరా? ఇలా వెళ్ళకూడదా? సరే, మాకే ప్రశ్నించాలనుకునేటప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇలా వెళ్ళకూడదు అనుకునేటప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇది తగునా? మరి వారికి ఇది ఈ చట్టం వర్తించదు అనుకుంటే నాకు ఎలా వర్తిస్తుంది? ఒకవేళ నాకు వర్తిస్తుంది అనుకుంటే ఆయనకి కూడా వర్తిస్తుంది కదా? ఇది మా ప్రశ్న.
మమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి దయచేసి పవన్ కళ్యాణ్ మీ గురించి మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఆయన మీ ప్రస్తావన తీసుకుని రాలేదు, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ నన్ను ట్రోల్ చేస్తున్నారు అని భ్రమపడి మీరు పవన్ కళ్యాణ్ పేరుని తీసుకొని వచ్చారా? భ్రమ కాదు సార్, భ్రమ కాదు. మాకు రోజుకు వందలాది ఫోన్స్ వస్తున్నాయి, వందలాది ఫోన్స్ వస్తున్నాయి. మేము పవన్ కళ్యాణ్ జనసేన ఫ్యాన్ అని, జనసేన కార్యకర్తని చాలా మంది వస్తున్నాయి. మీకు ఎన్ని సమాధానం చెప్పొచ్చు? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఒకవేళ మీరు అలా మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. అంటే మరి ఎలా చెప్పాలి సార్? వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి? మీ ద్వారా చెప్తున్నాం, మీ ద్వారా చెప్తున్నాం సమాధానం. అదే చెప్తున్నా ఇప్పుడు, మీ ద్వారా వాళ్ళకి సమాధానం చెప్తున్నాను సార్. నేను మీరు జనసేన కార్యకర్తలు మన నన్ను చంపుతామని, కొడతామని, కారుతో తగలబెట్టేస్తామని వాళ్ళు నాకు హెచ్చరికలు చేసి, ఫోన్లు చేసి ఇలా ట్రోల్స్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కొన్ని వందలాది నెంబర్స్తో టెక్కలి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, ఈ విషయం మీకు తెలియజేశాను. వాళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళకే నేను మీ ద్వారా సమాధానం చెప్తున్నాను సార్, వాళ్ళకే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ తో పోల్చారు కాబట్టి దాని గురించి ఒక చిన్న, అంటే చాలా మంది క్లారిటీ ఇస్తున్నారు, ఆ క్లారిటీని మీ తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ అన్నాలిజ్నోవాని లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నారు, మీ డైవోర్స్ తీసుకున్నారు, లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నారు, కానీ మీ మధ్య అలాంటిది జరగలేదు. మీరు లీగల్ గా పెళ్లి చేసుకోలేదు, మీ భర్తకు భార్యకు లీగల్ గా డివోర్స్ ఇవ్వలేదు. సో మీరు అలాంటి సందర్భంలో మిమ్మల్ని వేళ్లు పెట్టి చూపించారు బాబు? రోహిత్ గారు అన్నా లెజినోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజినోవాకి ప్రెగ్నెంట్ చేశాడు, మరి తప్పు కాదా? అది రేణు దేశాయ్ అడిగారు, మేము అడగల. రేణు దేశాయ్ అడిగారు అని చెప్తున్నా. పోనీ ఇప్పుడు నేను అడుగుతున్నా, తప్పు కాదా? తప్పు కాదా? తిరుమలకో లేకపోతే ఆయన పోటీ చేశారు పెళ్లి చేసుకుని ఉన్నారు. క్వశ్చన్ చేయడం కాదండి, నేను క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అది తప్పా తప్పు కాదా? పెళ్లి కాకముందు ఒక లివింగ్ టుగెదర్ లో ఉంటే ఇంకో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం తప్పా తప్పు కాదా? ఆన్సర్ చెప్పండి చాలు. మామూలు క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ క్వశ్చన్ చేయండి. తప్పా తప్పు కాదా? దాన్ని ఆ వ్యక్తులు గనక ప్రశ్నిస్తే అది వ్యక్తిగత జీవితం అవుతుంది. అది వ్యక్తిగత జీవితం అవుతుంది మాధురి గారు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితమే అవుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంలోకి మీరు తలదూర్చొద్దంటే మా వ్యక్తిగతంలోకి తలదూర్చే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? నేను విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పట్లా, నన్ను ప్రశ్నించే వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీరు వ్యక్తిగతం అంటారు, మాట్లాడితే మాత్రం తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడొద్దు అని మీరు అంటున్నారు. అంటే వివాదాన్ని వివాదాన్ని మీరు ఎక్కువ చేస్తున్నారా, వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారా, లేదంటే మీ గురించి ఎక్కువ చేసుకోవట్లేదు? జనసేన కార్యకర్తలు నన్ను ప్రశ్నించారని, నన్ను చంపుతామంటున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మరి మాట్లాడుతున్నాను. నాకు కూడా ఫోన్స్ చేసి బెదిరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారు. అసలు వీళ్ళకి సిగ్గులేదు. వీళ్ళ అధినాయకుడు వీళ్ళందరినీ నమ్మించి మోసం చేసి పార్టీని తీసుకెళ్లి కోటంలో కలిపిస్తాడు. మాధురి గారు మాధురి గారు మీ విషయాన్ని జనసేన వైపు డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీకు చాలా మంది అదే అంటున్నారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను. మీరు పదే పదే ఆలోచన ద్వారా మీరు మీ విషయాన్ని జనసేన వైపు డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు. నన్ను బెదిరిస్తున్నారు అండి రోహిత్ గారు, నన్ను బెదిరిస్తాను. శ్రీనివాస్ గారు సమాజం అంటుంది, అంటే మీరు పెళ్లి చేసుకోకుండా మీరు నాలుగు గోడల మధ్య ఉంటే అక్కడికి వచ్చి ఎవరైనా అంటే పోనీ అది మా వ్యక్తిగతం అని అనొచ్చు. మీ నాలుగు గోడల మధ్య దాటి మాడవీధుల వరకు వచ్చి తిరుమల వెళ్ళి ఆ యాత్రలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఎవ్వరూ అనొద్దు అంటే అది కరెక్టా అనుకుండా ఉండరా సార్? మీకు ఎవరికి ఎవరికి అనే అధికారం లేదు. దిస్ ఈజ్ మై క్లారిటీ. నా పర్సనల్ జీవితం గురించి మాట్లాడే అధికారం ఏ ఒక్కడికి లేదు. మీకు మాట కూడా చెప్పాను, న్యాయపరంగా ఇది నేరం కాదు, సంఘపరంగా మోరల్ గా ఇది తప్పు. మరి వాళ్ళు అదే తప్పుని సంఘపరంగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఇది ఫలానా పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీకు ఈ తప్పు ప్రశ్నించే ఇది లేదు అంటే రాజకీయ నాయకులు మోరల్ వాల్యూస్ కూడా పాటించాలిగా సార్? నా మాట వినండి, న్యాయపరంగా తప్పు కాదు కానీ సంఘపరంగా ఇది తప్పు, మోరల్ గా తప్పు అని నేనే అంగీకరిస్తూ నాకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతూ
నా వ్యక్తిగత విషయాన్ని దయచేసి ఎవరు తలదూర్చకండని చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. ఇక నుంచి దీనికి తెర దించండి. మాకు తప్పు చేస్తుంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తారు. మేము తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానంలో మా వాదనలు మేము వినిపించుకుంటాం. దయచేసి ఇక నుంచి రాజకీయంగా సిద్ధాంతపరంగా మాట్లాడదాం గాని దయచేసి వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ మాట్లాడొద్దు. అప్పుడు మీరు యాత్రలు లేదంటే మీరు స్నేహితులగా బయటికి వెళ్ళాం, మీరు స్నేహితులగా బయటికి వెళ్ళాం అనే విధంగా మీరు యాత్ర చేయకుండా ఉంటారా? మీరు బయట ఎక్కడ కలుసుకోవాలనుకుంటున్నారు? నా యాత్రల కోసం, నా టెంపుల్స్ కోసం, నా టెంపుల్స్ నేను వెళ్ళడం కోసం అది ఎవరు ప్రశ్నించడానికి ఏమండి? మన జత్వాని అనే అమ్మాయికి హనీ ట్రాప్ లో ఇరుక్కున్న అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ప్రోటోకాల్ దశలు ఎలాగండి చేయించారు? ఆమెకి ప్రోటోకాల్ దశలు ఆంతర్యం ఏంటి? ఆమెకి ఏ అధికారం ఉందని ప్రోటోకాల్ దశలు చేయించారు? దానికి దీనికి సంబంధం ఏంటి? మీకు మేమే కనిపిస్తారా వైసీపీలో ఉన్న వాళ్ళమే? ట్రిప్స్ కి వెళ్తూనే ఉంటారు రైట్? మీరు ఎలాంటి ట్రిప్స్ కి వెళ్తూనే ఉంటారు? శ్రీనివాస్ కదా, నేనే కానీ పది మంది కలిసి వచ్చారు. పది మందికి క్వశ్చన్ చేయండి, నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? పది మంది కార్యకర్తలు కలిసే కదా వెళ్ళాం. అంటే వాళ్ళ విషయం, వాళ్ళ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కెమెరా ముందు ఉన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మీ ఇష్యూ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నో, మీరు పెళ్లి చేసుకుంటారు భవిష్యత్తులో. లీగల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అప్పటి వరకు మీరు యాత్రలు చేస్తూ ఉంటారా, లేదంటే యాత్రలకు ఏమన్నా ఫుల్ స్టాప్ పెడతారా? కొన్ని వివాదాలు వస్తున్నాయి కాబట్టి మా ప్రజలకు లేని బాధ మీ అందరికీ ఎందుకు? మా ప్రజలకు ప్రాబ్లం ఉంటే మాతో ప్రజలే రారు కదా, మా కార్యకర్తలు మాతో రారు కదా, మా ఇంటికి రోజు ప్రజా సంస్థలు శ్రీనివాస్ గత రోజు ప్రజలు రారు కదా, మీకేంటి ప్రాబ్లం? ఎందుకు మీడియా అంత హైలైట్ చేస్తోంది? మా ప్రజలకు లేని బాధ మీకేంటి? మాట్లాడారా తర్వాత ఈ లోపు మీ భర్త ఏమైనా మాట్లాడారా? ఇలా నేను పక్క చూసుకుంటాడు, మీకేంటి అయ్యా ప్రాబ్లం? రోహిత్ గారు మీకేంటండి ప్రాబ్లం? మా హస్బెండ్ కి నాకు అండర్స్టాండింగ్ ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఏం అండర్స్టాండింగ్ ఉంది? మా హస్బెండ్ మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోదాం చెప్పారని చెప్తున్నాను కదా. అంగీకరించారు, విడిపోయాం. నేను పిటిషన్ చేసాం, మేము విడిపోతాం, మేము పెళ్లి చేసుకుంటాం. ఇక్కడతో నమస్కారం. ఈ దయచేసి ఈ చర్చను భవిష్యత్తులో తీసుకురాకండి. ఇక్కడతో సమాప్తం, అన్ని క్లారిటీస్ ఇచ్చేసాం. నమస్కారం సార్. జనాలందరికీ ఈ శ్రీనివాస్ దివ్యన మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఒక విషయాన్ని అయితే క్లియర్ గా చెప్పాలనుకున్నారు. భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్తున్నారు. కానీ జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. కానీ లీగల్ ఇష్యూస్ క్లియర్ అయిన తర్వాత మాత్రం మేము పెళ్లి చేసుకుంటాము, మా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దు అని చెప్తున్నారు. మరోవైపు టీటీడీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిపై కేసు కూడా నమోదు చేసింది. బిఎన్ఎస్ 229-300 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది, నోటీసులు కూడా పంపిస్తామని చెప్తుంది. సో మేము మీడియా అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేశాం తప్ప మాంతడమేగా మీడియాను పిలిచి మాట్లాడలేదు అని శ్రీనివాస మాధురి వివరణ ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా దివ్యల మాధురికి లీగల్ సెపరేషన్ కాలేదు ఆమె భర్తతో, అలాగే దువ్వాడ శ్రీనివాస కూడా వాణితో లీగల్ సెపరేషన్ కాలేదు. సో కోర్టులో ఈ కేసులు వేశాము. వన్స్ డివోర్స్ వచ్చిన తర్వాత మేమిద్దరం వివాహం చేసుకుంటాము, మా విషయంలోకి తొంగి చూడొద్దు, మమ్మల్ని విమర్శలు చేయొద్దు, మా పైన అన్నీ వచ్చిన తర్వాతే చట్ట ప్రకారమే మేము వివాహం చేసుకుంటామని అంటున్నారు. మరి దీంతో ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటూ మరికొంత ట్విస్ట్లు ఇస్తూ ఉన్నారు. చూద్దాం ఇది ఎటువంటి ట్విస్ట్లను, ఎటువంటి క్వశ్చన్స్ని క్రియేట్ చేస్తుందో, నిజంగా అంతా సాఫీగా జరిగి వాళ్ళు వివాహం చేసుకునేంత వరకు వెళ్తుందా, లేక ఇందులో ఇంకేమన్నా ట్విస్ట్లు చోటు చేసుకుంటాయో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.